ఏ పార్టీలోకి రమ్మని పొమ్మని మేమేం చెప్పలేదు. మేం వారితో అన్నది ఏంటంటే, మీరు రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారుల్లో ఒక ఉత్సాహం అనేది తలెత్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఈటల గారి ముందు నిలబడితే మనమందరం మళ్ళీ ఒకసారి ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం, రెండో తెలంగాణ ఉద్యమానికి ఇవాళ ఒక అవకాశం కలుగుతున్నది అనే మాట ఆ రోజు మేము వారికి తెలియజెప్పాము. కాబట్టి మీరు ఎటైనా వెళ్ళండి, కానీ ఇంతమంది ప్రజలు మీరు నమ్ముకొని ఉన్నప్పుడు కొంత వారికి మీ వెంట కలుపుకొని నడిచే ప్రయత్నం చేయండి. వాళ్ళు కూడా కొంత దీంట్లో భాగస్వామ్యం చేయండి. ఆ ప్రయాణం జరిగిన తర్వాత కొసాకరుపు మీరు నిర్ణయం చేయండి, కానీ ఇప్పటికిప్పుడు ఆ నిర్ణయం తీసుకోవటం సమంజసం కాదనే మాట ఈటల రాజేందర్ గారికి చెప్పినాం. కొంత ఆగమని, మీ ఏ నిర్ణయమైనా మీ నిర్ణయం మీరే, కానీ దాంట్లో మేము జోక్యం చేసుకోదలుచుకోలేదు. ఆ నిర్ణయాన్ని కొంత వాయిదా వేసుకోండి. ఈలోగా ఈ ప్రజలందరినీ సమీకరించి ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కదిలించండి. దానివల్ల మీ శక్తి కూడా పెరుగుతుంది, మీ పాత్ర కూడా మీకు స్పష్టత ఏర్పడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని సూచన చేసినాం. ఎందుకు సరే, ఎందుకు కోదండ రామ్ గారు, అంటే మీరు చేసిన సూచనని ఆయన ఎందుకు ఏటల గారు వినలేకపోయారు, అంటే ఏంటి ఆయనకు అంత తొందరగా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే అక్కడ ఏమైనా కేసులు ఇబ్బంది కలుగుతాయనా, లేకపోతే భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళకపోతే నష్టపోతామనేటువంటి ఏమైనా ఒక భయంలోకి వెళ్ళారా, లేకపోతే ప్రజల్లో నుంచి, లేకపోతే మీరు అన్నట్లుగా ప్రజల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాలన్నీ కూడా అవి ప్రాక్టికల్గా నిలబడలేమేమో అనేటువంటి ఒక భావనలోకి ఉండి నిర్ణయం తీసుకున్నారా? మీరు చెప్పిన ఆఖరు మాట ఇవన్నీ ఇవన్నీ చెప్పేది వాస్తవమే కావచ్చు, కానీ అవి ఆచరణాత్మకం కాకపోవచ్చును అనే అభిప్రాయం నుంచి నన్ను నేను కాపాడుకోవటం కీలకం, ఆ కాపాడుకుంటే కానీ నేను ఇంకేమీ చేయలేను కదా అదే అనే భావన వారిలోకి బలపడింది. దాన్ని అదే ఆయన నడిపించింది అనేది స్పష్టం, అది అందరికీ కూడా కలిసిన వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసు, సమాధానం కూడా తెలుసు. అంటే కోదండరామ్ గారు, చాలామంది ఈటల గారు ఒకవేళ ఎలక్షన్స్ చేసినా కూడా ఆయన ఒంటరిగానో లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగానో ఉంటే వచ్చే సపోర్ట్కి, లేదా ఆయన పార్టీలో తీసుకున్న తర్వాత మా అభిప్రాయాలు భిన్నం అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. రేపు ఉప ఎన్నికలు వస్తే మీరు ఈటలని సపోర్ట్ చేస్తారా, లేకపోతే మీ క్యాండిడేట్ని పెడతారా, లేకపోతే మరెవరికన్నా మద్దతు ఇస్తారా? అంటే స్వతంత్రంగా ఉంటే ఈజీ అయ్యేది కదండి ఎవరికైనా, కానీ ఆయన ఏ పార్టీలో లేడు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, ఈ ప్రభుత్వ నిరంకుశ పాలన వల్ల ఇబ్బందుల పాలైండు అనేది ఒక కారణంగా అందరం కూడా గట్టిగా సమర్థించడానికి అవకాశం ఉండేది. ఆ అవకాశము ఒక పార్టీలో పోయిన తర్వాత ఆ పార్టీ అభిప్రాయానికి సిద్ధాంతానికి ప్రతినిధిగా చూస్తారు కదా, దానివల్ల కొన్ని పరిమితులు అయితే ఏర్పడతాయి. మేము ఇప్పటి వరకు ఈ విషయంపై, హుజూరాబాద్ ఎన్నిక విషయంపై ఇంకా ఆలోచించలేదు. ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. స్థానికంగా మాకున్న వాళ్ళందరినీ కదిలించటం, సంఘటితం చేసుకోవటం, వాళ్ళ మనోభావాలను తెలుసుకోవటం ప్రస్తుతం మా కర్తవ్యం అనుకుంటున్నాం. ఆ ప్రయత్నంలోనే ఉన్నాం.